కామారెడ్డి జిల్లా బెర్కూరు మండలం తెలంగాణ తిరుమల దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో రేపు సీఎం కేసీఆర్ పాల్గొంటున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. చిన్న సభ ఏర్పాటు చేసి సీఎం సందేశం ఇస్తారని అన్నారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు 26వ తేదీన ప్రారంభమై మార్చి నెల 3వ తేదీ వరకు రంగరంగ వైభవంగా కొనసాగుతాయని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన 23 కోట్ల నిధులతో తెలంగాణ తిరుమల దేవస్థానం అభివృద్ధి చెందిందని తెలిపారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని స్పీకర్ కోరారు. వార్షికోత్సవం 8వ వార్షికోత్సవం. ఈ 8వ వార్షిక సందర్భంలో ప్రతి సంవత్సరం లాగానే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న అనగా 26 తారీఖు నాడు అంకురారంభంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు గరుడ పూజ చేశాం, యజ్ఞం చేశాం, గరుడిని పూజించాం. రేపు ప్రతినిత్యం ఈ యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. మార్చి 1 నాడు ప్రతి సంవత్సరం మాదిరిగానే అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం మహోత్సవం చాలా గొప్ప ఎత్తున కన్నుల పండుగ జరుగుతుంది. ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రావడానికి అంగీకరించారు. వారు వచ్చిన తర్వాత కళ్యాణం తప్పుకొని ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేత వచ్చిన సభ ఏర్పాటు చేసి వారి చేత సందేశం ఇప్పిస్తాం. ఎందుకంటే ఈ ఆలయం ఇంత డెవలప్ కావడానికి కారణం ఆయనే. మొత్తం ఈ వచ్చినటువంటి నిర్మాణాలన్నీ కూడా వారే. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 23 కోట్ల రూపాయలు మాకు ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఇంత డెవలప్ చేయగలిగాం. ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి వార్షికోత్సవం 8వ వార్షికోత్సవం.